ముప్పై వార్డ్ హౌసింగ్ బోర్డులో బోర్ మోటారు ప్రారంభించిన ఎమ్మెల్యే, శాసనసభ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి 30వ వార్డులో తాగునీటి బోరును వేసి మోటారు ప్రారంభించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ, పట్టణంలోని ప్రతి వార్డులో మౌలిక వసతులతో పాటు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. మిషన్ భగీరథ పథకం క్రింద ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు. ఈ రోజు 30వ వార్డులో హౌసింగ్ బోర్డులో నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో, మరి అటు మున్సిపల్ వాటర్ కానీ తర్వాత సాధారణమైనటువంటి వాటర్ కూడా రాకుండా ఉన్న బోర్లు కూడా ఎండిపోయిన క్రమంలో మన ఇమ్మీడియట్లీ బోర్ వేయడంతో మరి 4 ఇంచుల వాటర్ వాడడం జరిగింది. మరి ఆ కాలనీలో ఉన్నటువంటి వాసులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మరి ఆ సందర్భంగా ఈరోజు మోటార్ ఆన్ చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క బోర్ తోటి మరి కాలనీ వాటర్స్ తోటి నీటి ప్రాబ్లము సాల్వ్ అయింది. మరి దాని ద్వారా తర్వాత ఇంకా వీళ్ళకి కావాల్సింది డ్రింకింగ్ వాటర్, మరి అవి కూడా మరి ఆల్రెడీ మిషన్ భగీరథ కింద మొత్తం లైన్లు వేయడం జరిగింది, ఇంటికి అలా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా కలెక్షన్ ఇస్తే వారందరూ కూడా సమస్యల పరిష్కారం అవుతాయి. మరి మూడో అంశము, మరి రోడ్లు లేక బాగా 20 ఏళ్ళ నుంచి నిర్లక్ష్యం అయిపోయినటువంటి ఈ యొక్క హౌసింగ్ బోర్డుకు మరి రోడ్ల మీద కూడా ఇప్పుడు 50 లక్షల రూపాయలతోటి ఆల్రెడీ మనము SDF నిధి పెట్టడం జరిగింది. అవి కూడా ఈ 2-3 రోజుల్లో వారం రోజుల్లో కొబ్బరికాయ కొట్టేసి మరి అవి కూడా ప్రారంభం చేసే కార్యక్రమం ఉంటుంది. మరి ఈరోజు సాధారణంగా మరి ఈ యొక్క బోర్డ్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున ఆధారైనటువంటి మరి ఈ యొక్క 30వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీ ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కాలనీలో ఉన్న ముఖ్యంగా నీటి సమస్య దాదాపు 80% దీని ద్వారా తీరిపోతుంది. రాబోయే రోజుల్లో కూడా రేపు 30 వరకు కూడా మిషన్ భగీరథ ద్వారా కూడా ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుంది. తద్వారా కూడా మనందరూ కూడా మనకు మంచినీళ్ళు సమస్య అనేది తీరిపోతుంది. ముఖ్యంగా ఈరోజు పట్టణ అభివృద్ధి కోసం వచ్చిన 100 కోట్లలో అన్నగారు వారు సహకారంతో వారు మన ముఖ్యంగా ఏ వార్డులో కూడా కేటాయించకుండా మన వార్డుకు దాదాపు 1.7 కోట్ల రూపాయలు మన వార్డుకి వారి సహకారంతో మనకు శాంక్షన్ జరగడం జరిగింది. మనకు 3 కోట్లతోని బైపాస్ రోడ్డు ఇక్కడ బైపాస్ నుంచి మన బషీర్బాగ్ వరకు దాదాపు అది 3 కోట్లతోని అది ఒక రోడ్డు శాంక్షన్ జరగడం జరిగింది. తర్వాత అదేవిధంగా 2 కోట్ల రూపాయలతోని హిందూ శ్మశాన వాటిక ఒకటి, 1 కోటి రూపాయలతోని ముస్లిం శ్మశాన వాటిక ఒకటి, తర్వాత 50 లక్షలతోని జంక్షను, 30 లక్షలతోని ఆర్చ్ వెల్కమ్ ఆర్చు, తర్వాత అదేవిధంగా 30 లక్షలతోని పార్కు, ఈ విధంగా దాదాపు 7 కోట్ల రూపాయలు అన్న ఎక్కడ కూడా ఏ వార్డులో కూడా కేటాయించకుండా మనము మన మన వార్డుకు ఆ విధంగా 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా SDF నిధుల ద్వారా దాదాపు ఇప్పుడు 50 లక్షల రూపాయలతోని మనకు 10 కాలనీలకు సంబంధించిన రోడ్లు కూడా అన్నగారి సహకారంతో ఈ వారం 10 రోజులలో కూడా అవి కూడా పూర్తి చేసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆ వార్డు కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్, శ్రీనివాసాచారి, జగాల్ రెడ్డి, పాండురంగారావు, అంజిరెడ్డి, సురిగి వెంకన్న, శేఖర్ రెడ్డి, నర్సయ్య, కాసిం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.